హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి ఫ్రైడే లాగండి. ఇది సాటర్డే ఫెస్టివల్ కదా, ఉగాది పండుగ కదా. సో మేము వచ్చేసి మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళు బోయిన్పల్లిలో ఉంటారు. ఈసారి వాళ్ళు ఇన్వైట్ చేశారు రమ్మని. సో మేము వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 PM అవుతుందండి. వెదర్ అయితే చాలా కూల్ అయిపోయింది. మబ్బు కూడా బాగా చేసింది. చూడాలి ఎలా ఉంటుందో వెళ్తుంటే. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఫ్యాక్టరీస్ అండి, చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అన్నమాట. మీకు కిర్బీ తెలిసే ఉంటుంది కదా. సో ఇది కిర్బీ ఫ్యాక్టరీ అండి, పెద్దది. ఇది ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ. మేము సిటీ చేరుకున్నాము. చిన్న చిన్నగా వర్షం కూడా రావడం స్టార్ట్ అవుతుంది. బాగా గాలి మెరుపులు వస్తున్నాయి. చెప్పాను కదా వర్షం కూడా వచ్చేసింది. ఫుల్ తడిసిపోయామండి. ఒక షెల్టర్ దొరికింది, అక్కడ ఆగిపోయాము. చాలా వర్షం, చాలా మెరుపులు వచ్చాయి. సో మేము ఆగిపోయాము. మాకు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేము. సమ్మర్ కదా, ఏం వర్షం వస్తుంది అనేసి ఏం తీసుకెళ్ళలేము సేఫ్టీకి. సో పిల్లలైతే తడిసిపోయారు, బట్ కూల్ ఉంది కదా, చాలా ఎంజాయ్ చేశారు. కొంచెం తగ్గిందనేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము లేట్ అవుతుందనేసి. సమ్మర్లో కదండి వర్షం, సో అంత ఏం అనిపించలేదు, బాగా అనిపించింది. మళ్ళీ స్టార్ట్ అయ్యాక కూడా మళ్ళీ ఎక్కువైపోయింది వర్షం. సో మళ్ళీ ఒక ప్లేస్లో ఆగిపోయాము, లింగంపల్లి దగ్గర పెట్రోల్ బంకులో దిగామండి. మళ్ళీ అక్కడ ఒక 15 మినిట్స్ వెయిట్ చేశాము. ఈ పెట్రోల్ బంక్ వచ్చేసి లింగంపల్లి ఆపోజిట్ అండి, BHL ఉంటుంది కదా అక్కడ. మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి, లేట్ అవుతుంది, పిల్లలు ఆకలిస్తుంది కదా, మరీ లేట్ అవుతుంది అనేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. లైట్గా వస్తుంది వర్షం, పర్లేదు, బాగానే అనిపించింది మాకైతే. కూల్ కూల్గా ఉంది వెదర్ అయితే. సో స్టార్ట్ అయిపోయాము మళ్ళీ. మేము వచ్చేసి బైక్ పైనే వెళ్తున్నాము. చూసారా రోడ్డు మొత్తం తడిసిపోయింది. చాలా అంటే చాలా వర్షం వచ్చింది. మేము ఎలాగో అలాగా బోయిన్పల్లి చేరుకున్నాము. మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, దగ్గరలో ఉన్నాము. అక్కడ పండుగ ఎలా జరిగింది, ఎలా చేసామో మీకు చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయ్యిందండి, 9:45 అవుతుంది. ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్, ఉగాది పండుగ రోజు అండి. మేము పండుగ రోజు ఇలా మంచిగా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని స్టవ్కి ఇలా బొట్టు పెట్టుకుంటాము, తర్వాతనే స్టవ్ ఆన్ చేస్తామన్నమాట. ఇది వచ్చేసి మా సిస్టర్ జీవిత వల్ల కిచెన్ అండి. తను వచ్చేసి, జీవిత వచ్చేసి మా తోడుకోడలు. పండుగ రోజు కదా, ఇలా కడప ముగ్గులు అన్నీ పెట్టుకుంటాము. ఈ ముగ్గు వచ్చేసి నేనే వేసాను. బాగుందా ఫ్రెండ్స్? ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9:30 అవుతుంది. పిల్లలు స్నానాలు అవి ఇవి అయిపోయాయి. ఇక్కడ మా జీవిత వచ్చేసి పూర్ణం రెడీ చేస్తుంది భక్ష్యాల కోసం. భక్ష్యాలు తను కొన్ని చేసింది, నేను కొన్ని చేశాను. ఇది చపాతి పిండి అండి, ఒక 1 అవర్ ముందు తడిపి పెట్టుకోవాలి. అలాగే ఈ పూర్ణం వచ్చేసి శనగపప్పు, బెల్లం, ఇలాచి అండి, ఇంతే అండి. శనగపప్పు ఉడకపెట్టుకొని బెల్లం యాడ్ చేస్తూ మిక్సీ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ కొంచెం వీడియో తీయలేదు, సో మీకు ఇదే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఇలా కొంచెం చపాతీ పిండి తీసుకొని ఇలా చేసుకోవాలి.
చపాతి పిండి తక్కువ తీసుకోవాలి, ఈ పూర్ణం ఎక్కువ తీసుకోవాలండి. ఇందులో పెట్టేసి మొత్తం కవర్ చేయాలి చపాతి పిండితో. నాకు ఈ పూర్ణాలంటే చాలా అంటే చాలా ఇష్టం. ఈ స్వీట్లో అన్నిటిలో ఇదొక్కటే నాకు చాలా ఇష్టం అన్నిటికంటే. ఇప్పుడు కొంచెం పొడి పిండి యాడ్ చేస్తూ ఈ కర్రతో ఇలా అనుకోవాలి, చపాతీలాగా చేసుకోవాలి. స్లోగా, ఫస్ట్ స్లోగా అనుకోవాలి. ఈ వన్ స్టవ్ పై నేను ఇలా చేస్తుంటే ఇంకో స్టవ్ పై మా సిస్టర్ ఇవి పూర్ణాలు వేస్తుంది. పూర్ణాలు కూడా చాలా బాగుంటాయండి. ఉగాది పండుగ వచ్చిందంటే ఇంకా ఇవే గుర్తొస్తాయి కదా, పూర్ణాలు భక్ష్యాలు ఎంత బాగుంటాయో. ఇది నేను చేసేసాను. ఇలా పండుగ రోజు ఇలా అందరం కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. ఇలా చేసిన దాన్ని నెయ్యితో కాల్చుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయండి. చేసేసాము భక్ష్యాలు, అలాగే పూర్ణాలు రెడీ అయిపోయాయి. పండుగ రోజు ఏ ప్రసాదం చేసినా చాలా టేస్ట్ వస్తుందండి. అది ఎలాగో తెలియదు కానీ చాలా బాగుంటాయి పండుగ రోజు వంటలన్నీ. పిల్లలైతే ఫుల్ ఆడుకుంటున్నారు. తినొచ్చేసి మా హేమన్య అండి, మా నడిపిమర్ది కొడుకు. అందరూ ఒక్కొక్కరు ఒక్కో పనిలో బిజీగా ఉన్నారు. తను వచ్చేసి మా మర్ది, తన పేరు వచ్చేసి నాగేశ్వర్ అండి. తను వచ్చేసి పచ్చడ కలుపుతున్నాడు. పచ్చడి కోసం అన్నీ రెడీ చేస్తున్నాడు అన్నమాట. ఫస్ట్ చింతపండు నానబెట్టేశాడు. ఇవి వచ్చేసి కంకణాలు అంటారండి, మేము ఉగాదికి ఇలా కట్టుకుంటాము. ఆడవాళ్ళు అయితే లెఫ్ట్ సైడు, జెంట్స్ అయితే రైట్ హ్యాండ్కి కట్టుకుంటారు. పచ్చడి రెడీ చేశాడు, అది కూడా వీడియో తీయలేదండి, సారీ ఫ్రెండ్స్. అందులో 6 రుచులు అంటాం కదా, మేమైతే చింతపండు, బెల్లము, కొంచెం సాల్ట్, కొంచెం కారము, చేదు కోసము ఇవి వేప పువ్వు, అలాగే మామిడి ముక్కలు ఇవే వేసుకున్నామండి. బెల్లం అలాగే పూజ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములండి. ఈ రైట్ సైడ్ ఉన్నది మా హస్బెండ్, లెఫ్ట్ సైడ్ ఉన్నది మా మరిది. వైట్ టీషర్ట్ వచ్చేసి మా నడిపి మరిది నాగేశ్వరు. తను వచ్చేసి బేబీ అండి, ఒక అమ్మాయి ఉంది కదా వైట్ డ్రెస్లో. తను వచ్చేసి మా కోడలు, తన పేరు వచ్చేసి బేబీ. ఇలా మేము అందరము మా మధ్య వాళ్ళ ఇంటి కాడ ఈ పండుగ సెలబ్రేట్ చేసుకున్నాము. ఇలా పూజ చేశాక మేము అందరం వీళ్ళు బాయ్స్ అందరు కలిసేసి పచ్చడి ఇలా కలుపుతారు. తిను మా చిన్న మరిది, ఇతను ఒక్క పెళ్ళి అయిపోతే అందరికి అయినట్టే. ఇక మా సిస్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము. శరత్ తన పేరు వచ్చేసి. పూజ అయిపోయింది కదా, అందరూ ఇలా మొక్కుకుంటామండి. పిల్లలు బాగా ఎక్కువ బాబాయ్తో అటాచ్మెంట్ ఉంటుంది. బిట్టు వాళ్ళ బాబా ఎత్తుకున్నాడు అనేసి హేమన్య కూడా ఎత్తుకోమనేసరికి నాగేశ్వర్ ఎత్తుకున్నాడు. తను ఏదో చదివాడు శుక్లాంబరధరం అనేసి. పూజ అయిపోయింది కదా, మేమందరము తింటున్నాము. పండుగ రోజు ఇలా అందరం కలిసి కూర్చొని తింటే చాలా బాగుంటుంది కదండి. మేమైతే ఎప్పుడైనా ఇలా తినేటప్పుడు అన్నీ ముందు పెట్టుకొని రౌండ్గా కూర్చొని తినేస్తాము. మా అత్తమ్మ వాళ్ళతో కూడా ఇంతే అండి, అందరం ఒకేసారి తింటాము.
మేమొచ్చేసి పులిహోర, సేమియా, అలాగే పూర్ణాలు, బక్షలు మొత్తం 5 ఐటమ్స్ అయ్యేలా చేసాము. పులిహోర చేసాము అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే లాస్ట్లో మేము ఈవినింగ్ ఈ సినిమాకి వెళ్ళాము, మజిలీ మూవీ చూసేసి అలాగే ఇంటికి వెళ్ళాము. చాలా బాగుంది మూవీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను.